నమస్తే. మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆక్సిజన్ డెఫిషియన్సీ చాలా ఉంది. అందరికీ ఆక్సిజన్ సరిపోవట్లేదు అని అంటున్నారు. ఆక్సిజన్ తగ్గిపోయింది బాడీలో అనే ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. దీనికి ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. కరక్కాయ పౌడర్ అనేది ఆక్సిజన్ని మీ బాడీలో పెంచుతుంది. ఇంకా ఇప్పుడు దానికన్నా కూడా అందరికీ ఇప్పుడు గార్డెనింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది కదా. ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బయట స్థలం ఉంటే బయట చెట్లు పెట్టుకోవడానికి బాగుంటుంది, లేదు తోటల్లాగా ఉంటే అక్కడ ఏం మానలు పెంచుకోవచ్చు. ఎలా ఉంటే మనకి ఆక్సిజన్ లెవెల్ పెరుగుతాయి అన్న దాని గురించి చూద్దాం. మనకి నాజా ఇచ్చింది అన్నమాట. ఏమి ఇచ్చింది అంటే నాజా ఆక్సిజన్ని పెంచడానికి అంటే ఎయిర్ ప్యూరిఫయర్ ప్లాంట్స్ అనేది స్పేస్ రీసెర్చ్ వాళ్ళు ఇచ్చారు. ఒక 5 ప్లాంట్స్ని ఇచ్చారు వాళ్ళు. ఏమేమి ప్లాంట్స్ని ఇచ్చారు అంటే ఆలోవేరా ఒకటి ఇచ్చారు. ఫస్ట్ ప్లేస్ ఆలోవేరాకి ఇచ్చారు, సెకండ్ ప్లేస్ స్నేక్ ప్లాంట్కి ఇచ్చారు, థర్డ్ మనీ ప్లాంట్, ఫోర్త్ లిల్లీ ప్లాంట్, 5 స్పైడర్ ప్లాంట్. ఇది వచ్చి ఇండోర్ ప్లాంట్స్ని ఎయిర్ ప్యూరిఫయర్గా నాసా వాళ్ళే చెప్పిన విషయాలు ఇవి. ఇంకా అవుట్ సైడ్లో ఏమేమి పెంచుకోవచ్చు అని వాళ్ళు చెప్పారు అంటే బనానా ట్రీ, బ్యాంబూ ట్రీ. ఇది 24 అవర్స్ ఎయిర్ ప్యూరిఫయర్ అట. సో అందుకేనేమో పాతకాలంలో చూస్తే ఎవరింట్లోనైనా పెరట్లో అరటి చెట్టు ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే అరటి ఆకుల కోసం చెట్టు పెంచుకుంటున్నాము అని చెప్పి. ఇది 24 అవర్స్ మనకి ఎయిర్ ప్యూరిఫై చేసి ఆక్సిజన్ ఇస్తూ ఉంటుందట. అందుకే బ్యాంబూ ట్రీస్, బనానా ట్రీస్ ఎక్కువగా పెంచుకునేవాళ్ళట పూర్వం కూడా. ఇంకా చూస్తే మనకి ఎయిర్ ప్యూరిఫైయర్గా ఋషులు చెప్పినది ఏం చెప్పారు అంటే 20 అవర్స్కి మనకి తులసి వచ్చి ఆక్సిజన్ రిలీజ్ చేస్తూ ఉంటుందట. సో అందుకే భోపాల్ విషవాయు సంఘటనలో కూడా తులసి ఆ పుల్లలు పెట్టి హోమం చేసుకుంటున్న ఇంట్లో చేసే వాళ్ళప్పుడు వాళ్ళకి విషవాయు చోకకుండా బ్రతికారు అన్నది కూడా మనకి ఒక రియల్ స్టోరీ ఉంది. సో అందువల్ల తులసికి టాక్సిన్ని రిమూవ్ చేసే గుణం ఉంది కాబట్టి అది బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్గా ఉంటుంది. కానీ కుండీలో పెట్టడం కన్నా కూడా మట్టిలో పెడితేనే దాని యొక్క వేరు మట్టిలోకి వెళ్తేనే మట్టిలోని బలానంతా వైటమిన్స్ మినరల్స్ అంతా తీసుకుని వస్తుంది అన్నది ఆల్రెడీ వీడియో పెట్టాను నేను దాని గురించి కూడా. లేకపోతే ప్లేస్ లేకపోతే కుండీలో కూడా మనం పెద్ద కుండీలో పెట్టుకోవచ్చు. ఇంకా మనకి రావి చెట్టు, వేప చెట్టు ఈ రెండు కూడా 24 అవర్స్ ఆక్సిజన్ రిలీజ్ చేస్తూనే ఉంటుందట. అందుకే మనం పల్లెటూరులో కూడా ఎక్కడైనా వేప చెట్టు రావి చెట్టు రెండు ఉంటే చుట్టూ ఒక అరుగులా కట్టేస్తారు. ఎందుకంటే అక్కడ కూర్చోవడానికి, అక్కడ కూర్చుంటే మనకి కంప్లీట్గా మంచి గాలి వస్తుంది, ప్యూరిఫైడ్ ఎయిర్ దొరుకుతుంది, ఆక్సిజన్ మంచిగా దొరుకుతుంది కాబట్టి అరుగు కట్టి పెట్టుంటారు వాళ్ళు. అండ్ ఆల్సో మనం తులసి ప్రదక్షిణ ఎందుకు చేస్తాము, తులసి ప్రదక్షిణ చేసినప్పుడు దానిలో ఒక 9 చుట్లు 10 చుట్లు తిరిగినప్పుడు అక్కడ ఉన్న ఆక్సిజన్ మనం పీల్చుకోవడం కోసమే తులసి చుట్టూ తిరుగుతాం. సేమ్ మనం రావి చెట్టుకు కూడా మీరు ఇంత 24 అవర్స్ మనల్ని కాపాడే ఎయిర్ ప్యూరిఫయర్ కాబట్టి దానికి పసుపు కుంకాలు పెట్టి బొట్టు పెట్టి దేవుడిలాగా మనం గుర్తించి దాని చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తాం. ఇంకా బయట మనకి ఎక్కువగా పెద్ద ప్లేస్లు ఉన్నాయనుకోండి వేపమాను, ఇంకా ఇది పెట్టుకోరు, ఎక్కువగా రావి చెట్టు పెట్టుకోము. ఉన్నది తోటల్లో అలా ఉండింది అనుకోండి అక్కడ కాసేపు మనం టైం స్పెండ్ చేయడం చాలా మంచిది. 24 అవర్స్ రిలీజ్ చేస్తుంది కాబట్టి. ఇంకా కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఏంటంటే మనకి తెలిసినవి ఏంటంటే పీస్ లిల్లీ అండ్ జెడ్ ప్లాంట్స్ అంటారు, డ్రెసెనా అంటారు, డ్రెసెనా వెరైటీ, చైనీస్ ఎవర్ గ్రీన్ ఉంటుంది, షెఫ్లోరా, పోతోస్, ఫోన్, సింగోనియం, ఫిలోడెండ్రాన్, యాంతూరియం, ఫైకస్. మెయిన్గా ఏంటంటే మనీ ప్లాంట్. ఇది ఊరిక నీళ్ళల్లో పోసి మనం పెట్టేసినా బాగా పెద్దదిగా అయిపోతుంది కదా. సో వీటన్నిటిలో నుంచి మనకి ఇండోర్లో లోపల బెడ్రూమ్స్లో కానీ మన హాల్లో కానీ మొత్తం ఇండోర్లో పెట్టుకునే ఈ ప్లాంట్స్ని పెట్టుకుంటే అది ఆక్సిజన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇంట్లో అందంగానూ ఉంటాయి, మనకి న్యాచురల్గా మనకి పాజిటివ్ ఎనర్జీ నింపుతుంది. సో ఇలాంటివన్నీ ఇండోర్లో పెట్టుకోండి. బయట చెప్పినవి పెట్టుకోండి. కొన్ని ఏంటంటే అరికా పామ్స్ పెట్టుకోవచ్చు మీరు బయట, రాపిడ్స్ పామ్స్ అండ్ ఫర్న్ అండ్ ఫిలోడెంట్రస్ మొనస్ట్రా ఇవి పెట్టుకోవచ్చు మనకి. ఇవి బయట కూడా పెట్టుకోవచ్చు, ఇండోర్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది కొంచెం పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. సో ఇవి కూడా మనం పెట్టుకుంటే మనకి ఆక్సిజన్ లెవెల్ బాగా మనకి పెరుగుతాయి, ఎయిర్ ప్యూరిఫైయర్గా ఇవి పనిచేస్తాయి మనం. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.